అర్థం లేని ఆలోచనలు మాని మర్యాదగా ఇక్కడి నుంచి పో. మరోసారి ఇటు వచ్చావంటే కటకటాల వెనక కూర్చుని కృష్ణ కృష్ణ అంటూ నా పేరే చెప్పించాల్సి ఉంటుంది. కృష్ణ, ఏమిటా గొడవ? ఏం లేదు తాత, సిల్క్ బట్టలు వేసుకున్న ముస్టాడు అడుక్కోవడానికి వస్తే బయటికి పోమన్నాను. అందుకే నా విషయం వీడికి ఏనాడు చెప్పనని మాట ఇవ్వు అన్నయ్య. అలాగేనమ్మా, అలాగే. బాబు గారు, మా కృష్ణ మీ ఇంటి అల్లుడు అవుతున్నా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వాడు చాలా అదృష్టం ఉంది. అదృష్టం అతంది కదా రాజయ్య, మా అమ్మాయికి అన్ని విధాలా తగిన వాడు, యోగ్యుడు అయిన వాడు మా అల్లుడు కావటం నిజంగా మా అదృష్టం. ఏమైనా మాలాంటి పేదవాళ్ళను మీ ఇంటికి పిలిచి, ఇదో ఇక్కడ నుంచి పేద గొప్ప అనే తేడాలు పెట్టుకోవద్దు అన్నట్టు. మీరు అమ్మాయి పేరు ఏంటన్నావు? పద్మ. ఇక్కడ నుంచి మా ఇంట్లోనే ఉండాలి. బయట బయ కృష్ణ, ఈ శుభలేఖ డిజైన్స్ లో నచ్చినవి అమ్మాయి నువ్వు కలిసి సెలెక్ట్ చేయండి. బాబు గారు మీకోసం ఎవరు వచ్చారు? అలాగా, సరే మీరు చూస్తుండే ఇప్పుడు. ఎవరది? గుడ్ మార్నింగ్ రఘుపతి సాబ్, గుర్తున్నానా? నువ్వా? మళ్ళీ పాపిష్టమంతో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చెయ్యబోయే తెలివి తక్కువ పనికి బాధేసి జాలేసి వచ్చాను. బాబులాల్, నా పేరు నాకు తెలుసు, నువ్వే జ్ఞాపకం చేయనక్కర్లేదు. పరువు ప్రతిష్టలంటే నువ్వు పడి చస్తావు. 20 సంవత్సరాల క్రితం నేను ఒక అప్రతిష్ట పనిచేశానని నీ ఫ్యాక్టరీ ఉద్యోగం నుంచి నన్ను తీసేశావు, అవునా? మంచివాణ్ణి గనక మెడబెట్టి బయటికి గెంటించక ఉద్యోగం నుంచి మాత్రమే తీసేశాను. అధిక ప్రసంగం అని అసలు వచ్చిన పని ఏమిటో చెప్పు. వచ్చిన పని ఏమిటంటే, వెనకటకొకడు అడుసు తొక్కను అడుసు తొక్కను అని అరుస్తూ బురద గుంటలో కూరుకుపోయాడట. అలాగే పరువు ప్రతిష్టల కోసం పడిచచ్చే నువ్వు ఒక దిక్కుమాలిన వాడిని అల్లుడుగా చేసుకుంటున్నావని విని కృష్ణుని గురించి ఎక్కువగా ఇంకేదైనా మాట్లాడావంటే పళ్ళు రాలబడతాం. కృష్ణుడైతేనే రాముడైతేనే. వాడి కన్న తల్లి ఎవరో తెలుసా? పార్వతమ్మ. ఎవరా పార్వతమ్మ? పరమశివుడి పెళ్ళం మాత్రం కాదు, నీ ఫ్యాక్టరీలో పనిచేసిన పాపారో పెళ్ళం. ఒకనాడు తన మొగుణ్ణే మర్డర్ చేసిన మహా ఇల్లాలు, అంతేకాదు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహాపతివ్రత, దాని రక్తాన్ని మరెవరిదో పుణ్యాన్ని పంచుకు పుట్టిన ఆ బంగారు కొండే నీకు అల్లుడు కాబోతున్న కృష్ణ. హస్తమాను నా పేరు జపించడం కాదు, లోపలికెళ్ళి నిజమేమిటో అబద్ధమేమిటో తేల్చుకో. వస్తాను. నేను కృష్ణ ఈ కార్ సెలెక్ట్ చేశాం, ఎలా ఉంది? తర్వాత చూద్దాం. రాజయ్య బాబు, అనాథైన కృష్ణను ఇంత ఆప్యాయంగా పెంచి పెద్ద చేసినందుకు నిన్ను అభినందించవలసిందే. కన్న తల్లిదండ్రులు లేకపోయినా శుభలేఖల మీద వాళ్ళ పేర్లు వేయాలిగా. ఏమయ్యా? కృష్ణ తల్లిదండ్రులు ఇద్దరు మరణించారా? అది కాదు బాబు గారు, వెళ్ళి బ్రతికేంది కదా బాబు. అది పేరు పర్వతమేగా? అవును బాబు. తండ్రి పేరు పాపారావు కదా? అవును బాబు. భర్తను చంపిన పాపిష్ణాలేగా పర్వతమ్మ? పరాయి మగవాడితో సంబంధం పెట్టుకున్న నీచురాలేగా పర్వతమ్మ? ఆ హంతకురాలు కొడుకేగా ఈ కృష్ణ? చెప్పు. బాబు తాత, పతిత పాతకి హంతకురాలైన దాన్ని కొడుకుతో నా కూతురు పెళ్లి జరగటానికి వెళ్ళేది. ఇదిగో బుజ్జి, మా గురుడి పెళ్లి కన్నా అయ్యి ఉంటే అదే పందిట్లో నేను కూడా చేసుకుని ఉండేవాడిని. ఏటయ్యో, పిల్లని కానీ చూసుకున్నావే? ఊరుకోవే, అదేళ కూడా అనుభవం. పిల్లనిగన్నా చేసుకున్నానే అనుకో, నా కళ్ళు ఉన్నట్టుండి పట్టుకుని పేరుపోతాయి. ఆ కొండ ముచ్చినగానా చేసుకున్నావు అనుకో, నువ్వే సుఖపడలేవు. బంగారు దుంప, నేను లేనప్పుడు నా గురించి చెప్తారా నువ్వు? ఆ చెప్పిన మాటలు నమ్మక, చాలా డేంజరస్ పిల్ల. నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకుంటే ఈ చక్రంలో ఊసలాగా అతుక్కుపోతాను. వాడిని పెళ్లి చేసుకున్నావు అనుకో, బ్రేక్ లేని సైకిల్ లో బాల్తో పడిపోతావు. తర్వాత నేను ఇస్తాం. బ్రేక్ లేని సైకిల్? అవును బాబు, జరిగిన దానిలో నిజానిజాలు పాప పుణ్యాలు ఆ భగవంతుడికే తెలియాలి. నాకు తెలిసినంత వరకు మీ అమ్మ దేవత లాంటి మనిషి. అంటే నాకు అమ్ముందన్నమాట. ఎన్నేళ్ళు అనాథగా బ్రతికిన నాకు అమ్ముందన్నమాట. సృష్టిలో ప్రతిజీవి కోరుకునే అమ్మ ఉండి కూడా నేను లేని వాళ్ళ బ్రతికానా? నా అచ్చట ముచ్చట తను చూడక, తన ప్రేమానురాగాలు నాకు తెలియక ఇన్నేళ్ళు గడిచిపోయాయా. తాత,
పసిబిడ్డను ఎత్తుకున్న ఏ తల్లిని చూసినా అమ్మలేదే అని అలమటించిన నాకు నిజం ఎందుకు చెప్పలేదు? అనాథలాగా ఎందుకు పెంచావు? జైలుకు వెళ్తూ చెప్పొద్దని ఆమె నా దగ్గర మాట తీసుకుంది. కన్న తల్లి పతితగా హంతకురాలిగా జైల్లో ఉందని తెలిస్తే నీ పసి మనసు కుమిలిపోతుందని చెప్పొద్దంది బాబు. తాత, జన్మనిచ్చిన తల్లి ఎలాంటిదైనా దైవం తర్వాత దైవం లాంటిది. ఇన్నేళ్లుగా అమ్మ ప్రేమకి పిలుపుకి చూపుకి కూడా నోచుకోలేకపోయాను. ఇప్పుడైనా అమ్మను చూసి తీరాలి. జరిగిన కథ ఏమిటో నిజమేమిటో ఆమె నుంచి తెలుసుకుని తీరాలి. వస్తాను తాత, అమ్మను చూసి వస్తాను. ఎవరు బాబు నువ్వు? అమ్మా, నే కృష్ణని. ఊహ తెలియని రోజుల్లోనే నీకు దూరమై రాజయ్య తాత చేతుల్లో పెరిగిన నీ బిడ్డనమ్మా. బాబు కృష్ణ, నువ్వా? అవునమ్మా, నేనే. ఏమిటమ్మా ఇది? అసలు ఉన్నట్టు నాకెందుకు తెలియనివ్వలేదు? నన్ను ఎందుకు అనాథగా బతికేట్టు చేశావు? బాబు, ఈ లోకం అనాథలంటే సానుభూతి చూపిస్తుంది, హంతకురాలి బిడ్డంటే అసహించుకుంటుంది. అందుకే బాబు, అందుకే. అమ్మా, నా కన్న తల్లి తప్పు చేసిందంటే నేను నమ్మలేను. లోకం చేత అవమానింపబడి హంతకురాలిగా నువ్వు ఎలా జైలుపాలయ్యావు? దాచకుండా జరిగింది ఏమిటో నాకు చెప్పమ్మా. చెబుతా బాబు. ప్రపంచం దృష్టిలో పతితగా పాపాత్మురాలిగా ముద్రపడ్డా కన్న కొడుకు కళ్ళ ముందు ఆ నిందతో నిలవలేను. అందుకే చెబుతాను బాబు, చాలా ఏళ్ల క్రితం నువ్వు పసివాడుగా ఉన్న రోజుల్లో దేవీ ఫ్యాక్టరీ యజమాని రఘుపతి గారింట్లో నేను ఆయాగా మీ నాన్నగారు గుమస్తాగా పనిచేస్తుండేవాళ్ళం. ఏ పండుగ వచ్చినా నన్ను మీ నాన్నగారిని పిలిచి ఆప్యాయంగా కొత్త బట్టలు డబ్బు బహుమతిగా ఇస్తుండేవారు. రఘుపతి గారి దగ్గర పెద్ద మేనేజర్గా బాబులాల్, చిన్న మేనేజర్గా గోవిందరావు అనేవాళ్ళు పనిచేసేవారు. వాళ్ళిద్దరి మీద నాకు మీ నాన్నగారికి సదభిప్రాయం ఉండేది కాదు. ఒకరోజు రాత్రి ఇంకా అయ్యగారు ఇంటికి రాని సమయంలో ఆయన గదిలోంచి ఏదో అలికిడి వినిపించి మీ నాన్నగారు అటుకేసి వెళ్ళారు. అయ్యగారు ఉప్పు తింటూ ఆయన కాళ్ళ కింద గోతులు అవుతారా? ఆయన సొమ్ములేదు వచ్చి ఆయన ద్రోహం చేద్దామని చూస్తున్నారా? ఉండండి, ఇప్పుడే వెళ్ళి అయ్యగారితో చెప్పి మీ పోలీసులు పట్టే. పోలీసులకు కాదురా, నిన్ను ఇప్పుడే పరలోకానికి పంపిస్తా. దారుణం చేసేసి ఏమి ఎందుకుంది ఓసి నీ చూడాలా, దేవుడు లాంటి భర్తనే హత్య చేసావా పాపిస్తాను? మొదటి సాక్షిగా కాసుల గోవిందరావుని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఆ కేకలు విని నేను గది దగ్గరికి వెళ్ళాను. లోపల నుంచి బాబులాల్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి మరోవైపు పారిపోయాడు. ఆశ్చర్యంగా లోపలికి చూసిన నాకు పాపారావు భార్యను కొడుతూ ఉండటం, ఆమె గింజుకుంటూ హఠాత్తుగా బల్ల మీద ఉన్న కత్తిని తీసి భర్తను పొడి చేయటం నా కళ్ళారా చూసి. దీనికి అంతటికీ కారణం ఒక్కటేనని నేను అనుకుంటున్నాను సార్. కామంతో కళ్ళు మూసుకుపోయి ఈవిడ బాబులతో అక్కను సంబంధం పెట్టుకోవటమే. ఇంతవరకు వచ్చాక నిజం చెప్పక తప్పడం లేదు. నా నుంచి సుఖాన్ని ఆశించో డబ్బాశించో గాని ఈ పార్వతి నాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె భర్తకు తెలియకుండా మేము తరచుగా కలుసుకునేవాళ్ళం. ఒకరోజు మేమిద్దరం దగ్గరగా ఉండడం ఆమె భర్త కంటబడింది. ఆవేశంగా అతను గదిలో ప్రవేశించాడు. భయంతో నేను వెంటనే బయటికి పారిపోయాను. ఆ క్షణంలో ఏ ఆడది భరించలేని ఆపనింద భరించి సిగ్గుతో చావుక ఎలా బతికానో నాకే అర్థం కాదు. నా కాళ్ళ కింద భూమి బద్దలై నన్నెందుకు నాశనం చేయలేదో నాకే తెలియదు. కుంకుమ చెరిగిపోయిన నా నుదుటి మీద ఆ పాపిష్టి వాళ్ళు పతితోనే గీతలు 10 మంది ముందు గీసేశారు. చేయని నేరానికి కోర్టు నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాబుగారు, నిజాన్ని చూడలేక అబద్ధాన్ని నమ్మిన కోర్టులాగే మీరు కూడా నన్ను. పార్వతమ్మ, ఇంతకాలం నువ్వు ఉత్తమురాలవని ఒక మంచి ఇల్లాలివని నమ్మారు. కానీ స్త్రీ జాతికి అవమానం తీసుకొచ్చి ఎంత దారుణంగా పనిచేస్తావని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. సార్, నన్ను మన్నించి. నిన్ను మన్నించటమా? ఆ పిచ్చిది పతితగా హంతకురాలుగా మారటానికి కారణం నువ్వే బాబులాల్. నేనే గనక జడ్జినై ఉంటే నీకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించుండేవాడు. నీలాంటి వాళ్ళు నా కళ్ళ ముందు ఉంటే కూడా నేను భరించలేదు.
మళ్ళీ నా ఆఫీస్ ఛాయలకు గానీ నా ముందుకు గానీ వచ్చావంటే షూట్ చేసి పారేస్తాం. అన్నా, రక్త సంబంధం లేకపోయినా ఇన్నేళ్లుగా నన్ను తోబుట్టులా చూసుకున్న నువ్వే ఇక నా బిడ్డ పార్వతి. నువ్వే ఇక వీడికి అండగా ఆధారంగా ఉండాలి అన్నా. తన తల్లి పతిత హంతకురాలనే పాడు ముద్రలతో జైల్లో ఉన్నట్టుగా వీడికి ఏనాడు తెలియనివ్వకు. హంతకురాలైన అమ్మ ఉందని తెలియడం కంటి అనాథగా బతకడమే మంచిది. అవసరమైతే అమ్మ చచ్చిపోయిందని చెప్పు. అందుకే నా విషయం వీడికేనాడు చెప్పునని మాటివ్వు అన్నయ్య. ఆ విధంగా చెయ్యని నేరానికి అన్యాయంగా భర్తను పోగొట్టుకొని బిడ్డకు దూరం అయ్యిలా దిక్కుమాలిన దానిగా జైల్లో బతుకుతున్నాను బాబు. నా దురదృష్టం నీకు తెలియకూడదని, నీకు ఈ విషయం తెలియనివ్వద్దని రాజయ్య దగ్గర ప్రమాణం తీసుకున్నాను. అమ్మా, నీకు అన్యాయం చేసి తెల్లటి నీ బ్రతుకు మీద నల్లటి గీతలు గీసిన అనిచ్చుల అంతం చూస్తాను. నా తల్లి మచ్చలేని స్వచ్ఛమైన దేవతామూర్తి అని లోకానికి తెలియజేస్తాను. కృష్ణ, నువ్వు చెప్పిందంతా వింటే నీ అమ్మగారికి జరిగిన అన్యాయానికి నాకెంతో బాధగా ఉంది. మనసున్న ఏ మనిషికైనా మా అమ్మ కథ వింటే గుండె తరుక్కుపోతుంది. పసుపు కుంకుమలు పోగొట్టుకుని కన్నబిడ్డను వదులుకుని తెలియని తప్పుకి చెయ్యని పాపానికి శిక్ష అనుభవిస్తోంది మా అమ్మ. ఆవిడ నిరపరాధని నిర్దోషని ప్రపంచానికి తెలియజేయాలి. కన్నబిడ్డగా నా లక్ష్యం అది. సాక్ష్యాలు ఆధారాలతో అసలు నేరస్తులు ఎక్కడున్నా సరే చట్టానికి పట్టిస్తాను. మా అమ్మ ఎంత పవిత్రమైందో అందరికీ తెలియజేస్తాను. పదకృష్ణ, ముందు మా నాన్నగారికి ఈ విషయంతో చెప్పొద్దాం. వద్దు, మాటలతో మీ నాన్నగారిని ఒప్పించడం కాదు, నిజం బయటపడ్డాక ఆయనే పొరపాటు పడ్డానని ఒప్పుకోవాలి. నన్ను మా అమ్మను మీ ఇంటికి గౌరవంగా ఆహ్వానించాలి. మన ఇద్దరిని పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టి మనసారా దీవించాలి. వస్తాను.